వెల్కమ్ టు టెక్ చేయతు ప్రయాణికుల నుండి ఆదరణ లభించని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచ్ల సంఖ్యను తగ్గించబోతున్నారా మరియు ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచబోతున్నారా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు ఎండాకాలంలో ఎండలతో పాటు మామిడికాయలు కూడా వస్తాయి కానీ నోరూరించే మంచి మామిడికాయలు దొరకటం మాత్రం చాలా కష్టం ఎక్కడో కాని దొరకవు అలాంటి నుంచే మంచి రుచికరమైన తీయటి చెట్టును పండిన ఆర్గానిక్ మామిడికాయలు మీ దగ్గరికి రావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి నీట్గా ప్యాక్ చేసి సేఫ్గా డెలివరీ చేస్తారు ఆంధ్ర తెలంగాణ చెన్నై బెంగళూరు ఎక్కడికైనా డెలివరీ ఇస్తారు ఇంకెందుకు ఆలస్యం మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి నేను ఇప్పుడే తింటున్నాను చాలా తీయగా ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదిహేను వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి ఈ రైళ్లలో కొన్ని రైళ్లకేమో ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది మరికొన్ని రైళ్లకేమో ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లభించడం లేదు అందుకని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆదరణ లభించని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచుల సంఖ్యను తగ్గించి బాగా ఆదరణ లభిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచుల సంఖ్యను పెంచాలి అని ఆలోచిస్తున్నారు కానీ దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లభించని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వచ్చేసి ముందుగా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అంబందోరా మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రైల్లో ఒక సైడ్ ఏమో ఆక్యుపెన్సీ వచ్చేసి అరౌండ్గా ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది మరో సైడ్ వచ్చేసి అరౌండ్ గా ఎయిటీ ఉంటుంది అంటే ఒక సైడ్ ఏమో ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది ఇంకో సైడ్ ఏమో ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లభించడం లేదు కానీ మిగతా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఉన్న ఆదరణతో కంపేర్ చేస్తే ఇది తక్కువే మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసి బిలాస్పూర్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రైల్లో కూడా చాలా తక్కువ ఆకుపెన్సీ ఉంటుంది ఈ రైల్లో రెండు సైడ్లు యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆకుపెన్సీ ఉంటుంది ఇంకా మిగతా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే ఆక్యుపెన్సీ చాలా బాగుంటుంది రీసెంట్ గా ప్రారంభించిన కాసర్గోడ్ తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది ఇంకా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది ఇవి హండ్రెడ్ కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి కానీ ఈ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కేవలం ఎనిమిది కోచ్లతో మాత్రమే నడుస్తుంది విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలేమో పదహారు కోచ్లతో నడుస్తుంది సో ఈ తక్కువ కోచ్లతో నడుస్తున్న సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి మంచి ఆకుపెన్సీ ఉంది కాబట్టి సో ఆకుపెన్సీ బాగున్న ఇలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచుల సంఖ్యను పెంచాలని రైల్వేస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన గనక కార్యరూపం తాలిస్తే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో కోచుల సంఖ్య పదహారుకి పెరిగే అవకాశం ఉంది ఆకుపెన్సీ తక్కువ ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచుల సంఖ్యను తగ్గించటము మరియు ఎక్కువ ఖాళీ సమయం ఉంటే ఆ వందే భారత్ రైళ్లని మరికొంత దూరము నడపాలని ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఖచ్చితంగా త్వరలోనే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మాత్రం కోచ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్